ఈ కథ పేరు రెండు కాకులు మరియు రాకుమారి నెక్లెస్. ఈ కథ ఇండియాను రాజులు పాలిస్తున్న కాలం నాటిది. ఒక కీకారణ్యంలో ఒక చెట్టు మీద రెండు కాకులుండేవి. అదే చెట్టు త్వరలో ఒక పాము కూడా ఉండేది. ఆ పాము రెండు కాకులను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. కాకి ఎప్పుడు గుడ్లు పెట్టినా ఆ పాము వాటిని తినేస్తూ ఉండేది. ఇలా చాలా సార్లు జరిగింది. కాని కాకులు ఏం చేయలేకపోయాయి. అవి తమలో తాము బాధపడ్డం తప్ప అంతకు మించి ఏమీ చేయలేకపోతూ ఎప్పుడూ దిగులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఏదైనా చేసి ఆ దుష్టపాముకు గుణపాఠం చెప్పాలి అనుకుంది. దానికి అవకాశం తొందరలోనే వచ్చింది. ఒకరోజు కాకి అడవి గుండా అలా వెళుతూ ఉండగా ఆ అడవి అందాలను ఆస్వాదిస్తున్న ఒక రాకుమారిని చూసింది. అది ఆమె మెడలోని చాలా ఖరీదైన హారాన్ని కూడా చూసింది. కాకి బాగా ఆలోచించి కిందికి దిగి ఆ రాకుమారి మెడలోని హారాన్ని తెంపుకుని ఎగిరిపోయి దాన్ని పాము పుట్టలో పడేసింది. ఈలోగా రాకుమారి కేకలు వేసేసరికి ఆమెకు రక్షణగా ఉన్న బట్టలొచ్చి ఏం జరిగింది రాకుమారి అని అడిగారు. అదిగో ఆ కాకి ఆ నెక్లెస్ ను లాక్కుని పోతుంది, దాన్ని వెంటనే తీసుకుని రండి, అది చాలా ఖరీదైంది అని ఏడవడం ప్రారంభించారు. వాళ్ళు కాకి వెంట పరిగెత్తి ఆ నెక్లెస్ పాము పొట్టులో ఉండడం చూసి ముందుగా ఆ పాము విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అది కుట్టే ప్రమాదముందని బాగా ఆలోచించి పాముని బయటకు రప్పించి తమ కర్రలతో కొట్టి చంపేశారు. నెక్లెస్ ని తీసుకుని రాకుమారికి ఇచ్చేశారు. అది చూసిన కాకులు పాము వల్ల తమ కష్టాలు తప్పాయని చాలా ఆనందపడ్డాయి. దీని నీతి ఏంటంటే శత్రువుడు తమకన్నా బలవంతుడైనా మన తెలివితేటలతో వాళ్ళని గెలవాలి అని.